హాయ్ హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సంపద్ లాక్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నెక్స్ట్ ఇది వచ్చేసి సండే మార్నింగ్ అన్నమాట. సండే మార్నింగ్ ఇక్కడ బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి వీట్ గ్రాస్ జ్యూస్ తాగేస్తున్నాను. నేను డైలీ ఎర్లీ మార్నింగ్ పరగడుపున ఈ వీట్ గ్రాస్ జ్యూస్ తీసుకుంటాను, చాలా మంచిది హెల్త్కి. ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కంపల్సరిగా ఇది తీసుకోండి, ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, నాది గ్యారంటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సండే మార్నింగే ఎందుకు లేచానంటే, మండే టు సాటర్డే పిల్లలు కాలేజ్కి వెళ్ళాలి, నేను ఎర్లీ మార్నింగే లేచి టిఫిన్, లంచ్ బాక్స్, వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్, మరి నైట్ డిన్నర్, ఇలా అన్నీ చేసుకుంటూ ఉంటాం కదా. కానీ సండే మార్నింగ్ కొంచెం రెస్ట్ దొరుకుతుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఏం లేదు, కొద్దిగా లేట్గానే లేచాంలేండి. లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి వీక్ గ్లాస్ జ్యూస్ తాగేసి అలా బయటకు వెళ్తున్నాం. బయటకంటే అనంతపూర్ అవుట్స్కర్ట్స్లో, ఐ మీన్ బైపాస్ అంటారనమాట, అక్కడ కొన్ని రెస్టారెంట్స్, చిన్న చిన్నవి ఇరానీ చాయ్ అలా ఉంటాయన్నమాట, అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి ఎందుకు వెళ్తామంటే చాయ్ తాగడానికే అండి. ఒక్కోసారి బయట టిఫిన్ కూడా చేసి వస్తూ ఉంటాము. ఇప్పుడు ఇంకా కరోనా టైం కదా, టిఫిన్ వద్దు, ఓన్లీ చాయ్ తాగేసి వద్దామని చెప్పి వెళ్తున్నాం. అలా బయటకు వెళ్తే కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా సండే, అందుకని చెప్పి. అలా వెళ్ళి చాయ్ తాగేసి అలా లాంగ్ డ్రైవ్ లాగా వెళ్ళేసి వద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. ఇక్కడ పాప అయితే రాలేదు, తను డైలీ మార్నింగే లేచి 8 o'clockకి బస్సులో వెళ్తుంది కదా, డైలీ పోవడానికి 1.5 hours, రావడానికి 1.5 hours జర్నీ పాపది, అందుకే తను రానని చెప్పేసింది. నైటే చెప్పింది నన్ను లేపకండి అని. ఇంకా మేము లాక్ చేసుకొని మేము మాత్రమే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ బాబు అయితే నాకు నమస్తే చెప్పి ఐస్ చేస్తున్నాడు అనమాట, ఎందుకంటే తనే డ్రైవింగ్ చేస్తున్నాడు. నేనైతే ఒప్పుకోను తను డ్రైవింగ్ చేయడానికి. బాబు బాగానే డ్రైవింగ్ చేస్తాడు, కాకపోతే మనకే భయం కదా కొంచెము. మనం మాత్రమే కాదండి జాగ్రత్తగా వెళ్ళడం, ఎదురుగా వచ్చేవాళ్ళు కానీ, మన వెనకాల వచ్చేవాళ్ళు కానీ ఎదురు జాగ్రత్తగా వస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సో నాకు కొంచెం భయం వేసి వద్దు అంటే ప్లీజ్ మమ్మీ అంటే సరేలే. వాడు ఈ డ్రైవింగ్ కార్ డ్రైవింగ్ కోసమే వాడు ఇంకా సండే కూడా మార్నింగే లేస్తాడు. తను కూడా డైలీ మార్నింగే లేచి కాలేజ్కి వెళ్తూ ఈవినింగ్ వచ్చేసరికి లేట్ అవుతుంది. ఇంకా తనని ఎందుకు వద్దనాలని చెప్పి సరేలే అని చెప్పి ఇంకా కాంప్రమైజ్ అయిపోయాను. పక్కనే మా హస్బెండ్ కూర్చున్నారు. బాబు కూడా 1 month డ్రైవింగ్ కూడా వెళ్ళాడండి. డ్రైవింగ్ మాత్రం బాగానే చేస్తాడు, కొంచెం స్పీడ్ ఎక్కువ మా బాబుకి, అందుకనే నేను వద్దు అంటే ఇంకా వాడు నన్ను కన్విన్స్ చేసుకుంటున్నాడు. సర్లే పాపం పోనీలే, వాడు ఈ కార్ డ్రైవ్ చేయడం కోసమే కదా పొద్దున్నే లేచాడు పడుకోకుండా అని చెప్పి కాంప్రమైజ్ అయిపోయి ఓకే అన్నాను, కొంచెం స్లోగా వెళ్ళు అని చెప్పాను. డ్రైవింగ్ అయితే చాలా బాగా చేస్తాడు బాబు కూడా. ఇక్కడ అనుకోకుండా మేము ఇరానీ చాయ్కి వెళ్ళాం కదా, ఇదే అండి హైవే, అనంతపూర్లో బైపాస్ అంటారు, హైవే అంటారు, హైవే యాక్చువల్గా చెప్పాలంటే. ఇక్కడ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ చాలా బాగుంటాయన్నమాట. మరి పెద్ద రెస్టారెంట్ సిటీలలో కానీ కాదు, రెస్టారెంట్స్ కానీ చాయ్ కానీ, ఈవినింగ్ స్నాక్స్, సమోసా ఒకసారి చూపించాను బయటకు వెళ్ళామని చెప్పి, అలాంటివి ఇక్కడ చాలా బాగుంటాయి. చూస్తూ ఉండండి, మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇక్కడే ఇరానీ చాయ్ అడ్డా అని ఉందండి. ఇక్కడ చాలా బాగుంటుంది చాయ్ అన్నది. ఇక్కడ వస్తే పక్కనే హైదరాబాద్ చెఫ్ రెస్టారెంట్ కూడా ఉంది. అనుకోకుండా ఇక్కడ హార్సెస్ వచ్చాయన్నమాట, 4 ఏమో ఉన్నాయి ఇక్కడ. చాలా హ్యాపీగా అనిపించింది అవి చూసేసరికి. నాకు కూడా తెలియదు అనంతపూర్లో హార్స్ రైడింగ్ నేర్పిస్తారు అని చెప్పి, ఇక్కడ ఇవి చూసాకే నాకు తెలిసింది. అక్కడ తను అడిగామన్నమాట, ఇక్కడ అనంతపూర్లో పర్సన్నాయిపల్లి అని, అంటే మన అనంతపూర్లో కలిసిపోయింది లేండి అది, పక్కన పల్లె ఏం కాదు, అక్కడ రైల్వే స్టేషన్ ఉంది, అక్కడ హార్స్ రైడింగ్ నేర్పిస్తారంట. అతను అడిగితే చెప్పాడనమాట, మంత్లీ 6,000 అని చెప్పాడు. ఈ పక్కనే హైదరాబాద్ చెఫ్ రెస్టారెంట్ కూడా ఉంది. కానీ ఇవి చూసేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపించి ఇక్కడ వీడియో తీసుకున్నాను. ఇక్కడ అందరూ వీళ్ళు నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళే అనమాట. అక్కడికి ఇక్కడ హైవే దగ్గర అనమాట, వస్తూ వాళ్ళు కూడా ఇక్కడ చాయ్ కోసం అని చెప్పి ఆగారు. చాలా బాగున్నాయి కదా, 4-5 horses ఏమో ఉన్నాయి ఇక్కడ. నాకు చాలా హ్యాపీగా అనిపించింది, మా బాబుకి చాలా ఇష్టం హార్సెస్ అంటే. ఇదే అండి ఇరానీ చాయ్ అడ్డా, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ వస్తూ ఉంటారు ఇక్కడికి అలా రిఫ్రెష్ అవ్వడానికి అన్నమాట. మామూలుగా డైలీ అయితే మన రొటీన్ వర్క్లో మనం బిజీ అయిపోతాం, పిల్లల కాలేజు, మన ఇంట్లో వర్క్, ఎక్కడికి వెళ్ళమన్నమాట. ఓన్లీ సండే మాత్రమే ఇలా బయటకు వచ్చి కొద్దిసేపే అండి, ఎక్కువసేపు కూడా ఉండము, 1 hour అలా ఉంటామన్నమాట. చాయ్ తాగేసి అలా లాంగ్ డ్రైవ్ వెళ్తాం, అది కూడా పిల్లల కోసమే అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రిటర్న్ వచ్చేసాము, ఇంక ఇంటికి దగ్గరలో వచ్చేసాము. ఇక్కడైతే నేను ఇంకా వీడియో ఏం తీయలేదన్నమాట ఇంటికి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే ఆ రోజు హౌస్ క్లీనింగ్,
ఫెస్టివల్కి. తర్వాత చికెన్ బిర్యానీ చేశాను. ఇంకా వీడియో తీస్తే లేట్ అవుతుంది, ఆల్రెడీ బిర్యానీ చూపించాను కదా అని చెప్పి నేను వీడియో ఏం తీయలేదు. ఇది వచ్చేసి అది సండే అండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ట్యూస్డే అన్నమాట. ట్యూస్డే నైట్కి డిన్నర్కి నేను చపాతి ఎగ్ పొరుటు చేశాను. ఎగ్ పొరుటు అంటారు, ఎగ్ పొడి కూర అంటారు, ఎగ్ పిట్టు అంటారు, మేమైతే ఎగ్ పొరుటు అంటాము. ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను కడాయిలో. అది హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి ఇలా పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. రెండు ఒకేసారి వేసుకోవాలి, ఎందుకంటే ఆనియన్స్ని లైట్గా వేయించుకోవాలి. ఎక్కువ రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోకూడదు, లైట్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసాను త్వరగా మగ్గడానికి. సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి, ఎందుకంటే ఈ పచ్చిమిర్చిలన్నీ మనం పొడవుగా కట్ చేసి వేసుకున్నాం కదా, అవి కొంచెం మూత పెట్టి మగ్గించుకుంటే మంచిగా మగ్గిపోతాయన్నమాట. అవి మనం తినేటప్పుడు, ఈ కర్రీని తినేటప్పుడు ఆ పచ్చిమిర్చి కూడా తిన్నా కూడా ఏం పెద్ద కారం అనిపించదు, చాలా బాగుంటుంది. దీన్ని రెడ్ చిల్లీ పౌడర్తో కూడా చేస్తారు, కానీ గ్రీన్ చిల్లీస్తోనే చాలా బాగుంటుంది టేస్టు. ఇక్కడ చూసారు కదా లైట్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చే వరకు మాత్రమే వేయించుకున్నాను ఆనియన్స్ని. తర్వాత ఇక్కడ పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి అంటే పెప్పర్ పౌడర్, ఈ మూడు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. నేను ఇక్కడ స్పైసీ కోసం ఓన్లీ గ్రీన్ చిల్లీసే వాడతాను, కాకపోతే ఈ మూడింటిని కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకనే వేస్తాను అన్నమాట. నీచు వాసన అనేది రాదు పెప్పర్ పొడి పెప్పర్ పౌడర్ వేయడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి అలాగా పౌడర్స్ అన్నీ వేసి కలుపుకున్న తర్వాత ఎగ్స్ అన్నీ ఇలా నేను ఒక గిన్నెలో వేసుకొని బీట్ చేసుకొని వేసుకుంటాను. అప్పుడే చాలా మంచిగా ఉంటుంది చేసుకోవడానికి. ఒక్కటి వేయడం కన్నా ఒక బౌల్లో వేసుకొని వాటిని బీట్ చేసుకొని వేసుకోవాలి. నేను ఇక్కడ ఆనియన్స్ వేసేటప్పుడు సాల్ట్ కొద్దిగా వేశాను, మరి ఇది కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులో కూడా సాల్ట్ వేసుకుంటాను. చాలా బాగుంటుంది టేస్ట్ ఇది. చూసారు కదా ఇక్కడ కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఒకసారి వేసుకొని ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఈ లిక్విడ్గా ఉండేదంతా కొంచెం గట్టి పడే వరకే మనము హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకంటే లిక్విడ్ ఫామ్లో ఉంటుంది కదా కడాయి వేడికి అంత అతుక్కుపోతుంది చూడండి సైడ్స్కి, మనం అదంతా ఇలా గరిటతో అనుకుంటూ కలుపుకోవాలన్నమాట. దీన్ని మనం కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కూడా పెట్టుకోవచ్చు, లేదు ఎగ్ పొరుటు అంటే కొంచెం నైస్గానే ఉంటుందండి ఈ వీటన్నిటినీ. ఇది డ్రై అయిపోయాక ఈ ఎగ్ని చిన్న చిన్నగా మనం గరిటతోటి కడాయిలోనే ఇలా ప్రెస్ చేసుకుంటూ చిన్న చిన్నగా చేసుకోవాలి. చూస్తూ ఉండండి, తెలుస్తూ ఉంది మీకు. ఇంతే అండి, ఇందులో ఇంకేం వేయమన్నమాట, కరివేపాకు కొత్తిమీర కానీ ఏం అవసరం లేదు. ఇంతే, చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నాను. నా వీడియో కనుక మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోస్ అన్నవి మరింత మందికి షేర్ అవుతాయి, వాళ్ళకు కూడా యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. చూసారా ఇక్కడ గెరిటతోటి ఇలా అంటూ ఉన్నానమాట. ఇలా చేయడం వల్ల ఆ ఎగ్ అన్నది చిన్న చిన్నగా అయిపోతుంది అన్నమాట. కొంతమంది కొంచెం పెద్దగా ఉంటేనే ఇష్టపడతారు, మన ఇష్టం అన్నమాట, మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కానీ ఎగ్ పొరుటు అంటే చాలా చిన్నగా ఉంటాయి పీసెస్ అన్నవి. ఇలా చెక్క గెంటతోటి ఇలా కొట్టుకుంటూ చేసుకోవాలన్నమాట, అంటే వాటిని కట్ చేసుకోవాలి ఆ ఎగ్ని. ఎగ్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఇలా గెరిటతోటి ఇలా ప్రెస్ చేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది ఇది. మెయిన్గా చపాతి పూరీలోకి రోటీలోకి తింటారు, పుల్కాకి అలాగా చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా నేను సండే ఇంకా వీడియో ఏం తీయలేదు, ఓన్లీ మార్నింగ్ మేము బయటకు వెళ్ళడం ఒకటి చూపించాను. తర్వాత ఇక్కడ టేస్ట్ చూసి సూపర్గా ఉందని చెప్తున్నాను. ఇక్కడ మూత పెట్టి పెట్టకండి అని చెప్తున్నాను. మనం దించిన వెంటనే మూత పెట్టకూడదు, కొంచెం వేడి చల్లారిన తర్వాత మూత పెట్టుకోవాలి. ఇంకా అది పక్కన పెట్టేసి ఈలోపు నేను ఇక్కడ చపాతీ చేసుకుంటున్నాను. చపాతీ చేసేటప్పుడు మనము బియ్యం పిండిని ఇందులో వేసుకొని చేసుకుంటే చాలా బాగా వస్తుంది, పొంగుతాయన్నమాట చపాతీలు మంచిగా. ఇక్కడ బియ్యం పిండి వేసుకొని నేను చపాతీలు అనేవి తిక్కేసుకుంటున్నాను. తర్వాత ఇలా అన్నీ ఒకసారి తిక్కుకున్న తర్వాత తిక్కి పెట్టుకున్నాక దీని మీద లైట్గా స్పూన్తో ఆయిల్ వేసుకొని కొద్దిగా బియ్యం పిండి చల్లుకొని వీటిని చేతితోటి స్ప్రెడ్ చేసుకొని ఇలా మడిచిపెట్టుకోవాలి. ఒకసారి ఇలా అన్నీ మడిచిపెట్టుకున్నామంటే చపాతీలు కూడా అన్నీ ఒకసారి చేసి పెట్టుకోవచ్చు, అలాగే అన్నిటినీ ఒకేసారి కాల్చి పెట్టుకుంటే చాలా త్వరగా అయిపోతుంది. ఇలా
మడిచి పెట్టడం వల్ల బియ్యపిండి వేసి ఆయిల్ వేసి దాన్ని స్ప్రెడ్ చేసి ఇలా మడిచిపెట్టి మరీ తిక్కి చపాతీ కాల్చుకోవడం వల్ల చపాతీ అన్నది మంచిగా పొంగుతుంది. ఇక్కడ నేను చూసారా బియ్యపిండిలోనే మరీ డిప్ చేసి చపాతీ అన్నది చేసుకుంటున్నాను. దీన్ని కాల్చేటప్పుడు కూడా చూడండి, ఇక్కడైతే నేను అన్నీ ఒకేసారి తిక్కి ఒక ప్లేట్లో పెట్టేసుకుంటాను, చూస్తుండండి. చూసారు కదా చపాతీలన్నీ ఇలా తిక్కేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. తర్వాత ఎగ్ ఇక్కడ చల్లారిపోయింది కదా, దీని గరిటెతోటి ఒకసారి కలుపుకొని మూత పెట్టి పెట్టేసుకోవచ్చు. ఇంకా వేడిగా ఉన్నప్పుడు మాత్రం మూత అస్సలు పెట్టకండి, కొంచెం వేడి చల్లారిన తర్వాత ఇలా మూత పెట్టేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ ఇంకా నేను చపాతీలన్నీ కాలుస్తున్నాను. చూసారా ఎంత మంచిగా పొంగుతాయో, నెక్స్ట్ సైడ్ కూడా అలానే పొంగుతుంది. ఇలా లైట్గా కొద్దిగా ఆయిల్ వేసుకొని రెండు వైపులా ఇలా కాల్చుకుంటే సరిపోతుందన్నమాట. చపాతీలు ఎంత సేఫ్ అయినా సరే, మీకు నెక్స్ట్ డేకైనా సరే చాలా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి. నేను ఇందులో ఒక్క టేబుల్ స్పూన్ అంత ఆయిల్, కొద్దిగా సాల్ట్ వేసి వాటర్ వేసి కలుపుకున్నాను అంతే అండి. కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా చపాతి పిండిని నాననివ్వాలి. అప్పుడే చపాతీలు మెత్తగా పొంగుతూ మంచిగా ఉంటాయన్నమాట. ఎంతసేపు అయినా సరే మెత్తగానే ఉంటాయి, గట్టిగా అవ్వవు. ఇలా చపాతీలన్నీ కాల్చేసుకుంటాను. తర్వాత ఇక్కడ మా డిన్నర్ చపాతి ఎగ్గు పొరుటు రెడీ అయిపోయింది. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి, నా వీడియోని లైక్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.